కాంగ్రెస్ పనితీరు ప్రజలకు అర్థమైంది. హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. లోక్సభ ఎన్నికల్లో అదే మనకు ప్లస్. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం. నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డి పోటీ. మరి మొత్తానికైతే ఒక ఐపీఎస్ అధికారికి ఒక ఐఏఎస్ అధికారికి ఇద్దరికి కూడా వెంకటరామిరెడ్డి మొదటి నుండి బీఆర్ఎస్కు సపోర్టుగా పనిచేస్తున్నాడని చెప్పేసి వార్తలు వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, ఆయన ఐఏఎస్ పదవి అయిపోతుంటే బీఆర్ఎస్లో చేరిండు. మొత్తానికైతే బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డిని, అలాగే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఐపీఎస్గా రిటైర్ అయినటువంటి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ప్రకటించారు. మరి ఇద్దరు కూడా ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మరి ఈరోజు ఎంపీ టికెట్ పెడుతున్నారు. మరి ఇట్లా ఐఏఎస్ని ఐపీఎస్ని రాజకీయ నాయకులుగా కాకుండా ఐఏఎస్ని ఐపీఎస్ని తీసుకొచ్చి పెట్టడం కూడా ఒక రకం మంచిదే. వాళ్ళు అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదనంటే వాళ్ళ మీద వేరే ఆరోపణలు ఉన్నాయా, వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరన్నీ విషయాలు పక్కన పెట్టండి. ఈ రాజకీయ నాయకులకు తెలివిలేనటువంటి రాజకీయ నాయకులను తీసుకొచ్చుకొని రాజకీయాల్లో పెట్టుకోవడం కన్నా పార్లమెంట్లోకి మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు పోవడం అనేది జరిగితే పార్లమెంట్లో కూడా ఎంతో కొంత ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ లేదంటే ఇట్లాంటి సిఏఏ చట్టాలకు సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు కానీ వీటన్నిటి విషయంలో ఎంతో కొంత మాట్లాడే తెలివి వీళ్ళకు ఉంటుంది. ఈ దద్దమ్మలందరినీ మనం ఎంపీలు చేసి పంపించేది ఏంటి, ఆడికి పోయి భారత్ మాతాకి జయ అంటారు. భారత్ మాతాకి జయ అంటే ఏందిరా భాయ్, పార్లమెంట్లో భారత్ మాతాకి జయ అనాల్సిన అవసరం ఏమున్నదా అంటే సమాధానం ఉండదు. లేదు అని అంటే ఇంకోను పంపించే ఇంకోటి మాట్లాడతాడు. ఒకడేమో మొత్తం ఖురాన్ను అర్జిద్దాం అంటాడు, ఒకడేమో భగవద్గీత గురించి మాట్లాడుతాడు. అరే భగవద్గీత గురించి మాట్లాడే హక్కు నీకెవడిచ్చిండు? నీ ఖురాన్ను గురించి మాట్లాడితే నీ కోపం వచ్చినప్పుడు భగవద్గీత గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? కాబట్టి కులం గురించి, మతం గురించి, లోకల్ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ఒక్కొక్క రకమైనటువంటి ఓళ్ళు ఆదివాసుల గురించి రెచ్చగొట్టేటువంటి మాటలు, ఒకళ్ళు లంబాడీలను రెచ్చగొట్టేటువంటి మాటలు, ఒకరేమో ఎస్సీలను రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇట్లా ఏదో ఒక రకంగా రెచ్చిపోయి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి రాజకీయ నాయకుల కన్నా మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లను గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తే కనీసం చర్చలన్నా కూడా రాజకీయంగా దేశం గురించి ఆలోచించి జరుగుతాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఎంతో కొంత ఈ రాజకీయాలు చేసేటువంటి నాయకుల కన్నా వాళ్ళు బెటర్. ఇక ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్స్, ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం. స్విగ్గీ, జొమాటో తదితర యాప్లో ఇన్స్టాల్ త్వరలోనే అందుబాటులోకి. కల్తీ ఫుడ్ను నియంత్రించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వినియోగదారులు ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఈ విధానాన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మరి మొత్తానికైతే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు, వార్త చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటి అంటే జొమాటో స్విగ్గీ లాంటి యాప్లో కూడా ఫుడ్ కంప్లైంట్స్, ఒకవేళ ఎవరన్నా మీకు నచ్చిన హోటల్ నుండి కనుక ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ మీకు నచ్చలేదు లేదు అనంటే, మొన్న మనం చూసినాం ఏంటి, ఒక వీడియో వైరల్ అయింది, ఫుడ్ ఆర్డర్ ఇచ్చేదంటే చికెన్ వచ్చింది, చికెన్ వచ్చిందంటే ఆ చికెన్ లెగ్ పీస్కి మొత్తం వెంట్రుకలు ఉన్నాయి, హెయిర్ ఉంది, హెయిర్ ఉండేది. ఆయన వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది చాలా వైరల్ అయింది. ఆ హోటల్ మీద, ఆ హోటల్ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదైంది. కాబట్టి అట్లాంటివి మరి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన పరిస్థితి ఏంది? ఇంటికి వచ్చిన తర్వాత ఖరాబ్ అవడము, లేదు అనంటే కొన్నిసార్లు ఆ చికెన్ పాడైపోవడము, మటన్ పాడైపోవడము, లేదంటే మీరు ఊహించినట్టుగా ఫుడ్ రాకపోవడము, కల్తీ ఫుడ్ రావడం, ఇట్లాంటివి ఏవైతే మీకు అనుమానం ఉంటాయో వాటి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం ఈరోజు జొమాటో స్విగ్గీ లాంటి యాప్లలో మనం ఆర్డర్ ఇచ్చుకున్నట్టుగానే అది నచ్చకపోతే కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే కనీసం ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ను జాగ్రత్తగా పంపించడానికి ప్రయత్నం చేస్తారు, ఆలస్యం లేకుండా జాగ్రత్తగా పంపించడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఎక్కడ కూడా కల్తీ లేకుండా, కల్తీ నూనెలు వాడకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం ఎంతో కొంత జరుగుతుంది అనేది అయితే ఒక ఆశ. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైందో ఆ ప్రయత్నానికి మరి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకనంటే మన దగ్గర అత్యాశలు అతిథులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కంప్లైంట్ కూడా ఏమైతే చూద్దామని చెప్పేసి కంప్లైంట్ ఉండే ఎదుగులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి అట్లా టైం వేస్ట్ చేయడం కన్నా దాన్ని సక్రమమైన మార్గంలో వాడుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ విషయం చూసినట్లయితే ప్రజలకు అర్థమైనటువంటి విషయము మరి కాంగ్రెస్ పనితీరు అర్థమైందని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు, బీజేపీ ఏం చేయట్లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు, మరి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్లో వద్దు బీజేపీ ముద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ రాజకీయాల నడుమ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. మరి ఎవరికి ఓటేస్తే ఈరోజు రాజకీయాలు బాగుపడతాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడతాయని చూసుకొని ఓటేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి